మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం వెంకటగిరి గ్రామంలో కేసముద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ మరి నారాయణరావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ ఆలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ఇవన్నీ కలిసి 30 లక్షల వరకు వచ్చింది. ఆ దేవుడు నాకు కావాలని అడిగిండు, మనసు అనిపించింది, చేయాలనుకున్నాను. చరిత్రలో నిలవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఎన్ని చేసినా కానీ ఇలాంటి టెంపుల్ చేస్తే గుర్తింపు ఉండదని మీద స్వయంగా తీసుకొని టోటల్గా ఒక చెల్లి పైస కూడా ఎవరి దగ్గర స్పాన్సర్షిప్ తీసుకోకుండా టోటల్గా ఈ రోజు వరకు చేశాను. ఈరోజు నుంచి మా ఊరు అందరికీ అంకితం ఇస్తాను. ఈ రోజు నుంచి గుడి అందరిది, నా ఒక్కరిదే కాదు, ఇక్కడికి వచ్చే భక్తులందరిది కూడా. ఒక సంతృప్తి అనేది ఉన్నది జీవితంలో. ఎందుకంటే ఏదో ఒకటి మనిషి జన్మ అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. చరిత్రలో ఉండాలంటే ఏదో ఒక పేరు చేయాలి. ఇలాంటి దేవాలయాలు నిర్మించినప్పుడు చరిత్రలో పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. కేశముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో కేశముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నారాయణరావు గారి సౌజన్యంతో వెంకటగిరి గ్రామ ప్రజల ఆశీస్సులతో పూచమ్మ అమ్మవారి దేవాలయం నిర్మించి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నారాయణరావు గారికి నా వైపు నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెంకటగిరి గ్రామంలో గ్రామ ప్రజలందరి యొక్క వాళ్ళందరి ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళ ప్రత్యేకంగా మా నారాయణరావు గారు, కేసీఆర్ మార్కెట్ చైర్మన్ గారు, వాళ్ళ బంది కోచం మా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కూడి కట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ గ్రామం ప్రజల ప్రతి ఒక్క కుటుంబం మీద ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. రాను రోజుల్లో ఎటువంటి కరోనా కానీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమ్మవారి ఆశీస్సులు పోతూ ఉన్నాము. దాంతోపాటు పాడి పంటలన్నీ కూడా మంచి పండి అందరు గ్రామస్తులు మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులు ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాము.